మార్గములు పలు శోధనలు రాగా సతాను జయించుటకు విశ్వాసము నీచితివి సతాను జయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సిలువను మోసికొని సువార్తను చేపట్టి సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడేత హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడేత హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడేత హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేత హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా రైట్ అంకుల్ ఆశీర్వాదం గారు పాట పాడండి సార్ మైక్ ఆన్ చేయండి సార్ మైక్ ఆన్ చేశారా ఆన్ అవ్వలేదు అది ఒకసారి ఉండండి ఒకసారి అంతే అలా అలా ఉంచండి అంతే అది ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించుచున్నావు నాయేసయ్యా ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించుచున్నావు నాయేసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఎందుకో నన్ను ఇంతగా నీవు చున్నావు నా ఏసయ్య నేను నశించుట నీకో ఇష్టము లేకే నా కొరకు వచ్చినావయ్యా నేను నశించుట నీకో ఇష్టము నా కొరకు వచ్చినావయ్యా నా కొరకు నీ ప్రాణము దానముగా ఇచ్చితివి నా కొరకు నీ ప్రాణము దానముగా ఇచ్చితివి నే పొందవలసిన శిలువ శిక్షను ప్రేమత పొందితివి నా కొరకు యేసయ్య
నిబంధవలసిన సిలువ శిక్షను ప్రేమత పొందితివి నా కొరకు యేసయ్యా 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 నా యేసయ్యా నీవు చేసిన మేలులన్నీయు నేను మరువగాలేను నా యేసయ్యా నీవు చేసిన మేలులన్నీయు నేను మరువగాలేను నా యేసయ్యా నేను నా ఇంటి వారు పొందిన మేలులకై నేను నా ఇంటి వారు పొందిన మేలులకై నీ పాద సన్నిధిలో మాటలలుంచి స్తుతి గీతాలాపన చేసెదము యేసయ్యా నీ పాద సన్నిధిలో మాటలలుంచి స్తుతి గీతాలాపన చేసెదము యేసయ్యా ఈ గత కాలములో నేను చేసినది కొంతేమి నాకు తెలుసు నా యేసయ్యా ఈ గత కాలములో నేను చేసినది కొంతేనని నాకు తెలుసు నా యేసయ్యా నా బ్రతుకు దినములలో నీ నామ మహిమకై నా బ్రతుకు దినములలో నీ నామ మహిమకై ఇంకేదైనా చేయాలని నా జీవితాశయ ఇంకేదైనా చేయాలని నా జీవితాశయ యేసయ్యా నా యేసయ్యా నశించోచున్న ఆత్మల రక్షణకై నా శేష జీవితమే అంకితము యేసయ్యా నశించోచున్న ఆత్మల రక్షణకై నా శేష జీవితమే అంకితము యేసయ్యా శిలువ వార్తను వాడవడల చాటదా నిశిలువ వార్తను వాడవడల చాటదా నా ప్రాణ దేహము నీవిచ్చిన వరము అంకితము కడవరకు యేసయ్యా నా ప్రాణ దేహము నీవిచ్చిన వరము అంకితము కడవరకు యేసయ్యా యేసయ్యా ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించుకున్నావు నా యేసయ్యా ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించుకున్నావు నా యేసయ్యా అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా Praise the Lord. Thank you, Jesus. Hallelujah. There's one eye there. There's one. Okay. All right, uncle. దేవుడు అద్భుతమైన తలాంత్ ఇచ్చాడు అంకుల్ గారికి. మరి ఆ తలాంత్ దేవుని నామ మహిమార్థమే వాడుతుంటారు. ఎన్నో సంవత్సరాలుగా మహర్షి గారు కూడా చాలా ఇష్టపడతారు అంకుల్ గారు వాయిస్.
ఆ వాయిస్ లో ఒక అభిషేకం ఉంటది అన్నమాట. ఆ వాయిస్ లో ఒక ఆర్ద్రత ఉంటది. దేవుడు అలా ఇస్తాడు అంతే, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. అయితే కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది మనసు కింద కొంచెం కింద దాచేస్తారట. ఆ యేసుప్రభు చెప్తాడు, మీ దీపం వెలుగుచుండనీయుడి, అది దీపస్తంభం మీద పెట్టబడాలి కానీ మంచం కింద కొంచెం కింద దాచేయడం కాదంటాడు యేసుప్రభు. మన జీవితంలో చాలాసార్లు మన తలాంతులు దాచేస్తుంటాం, అది బయటికి మనం చెప్పాం. అంటే అది ఒక భయం కూడా కారణం. భయం అనేది కూడా పాపం, తెలుసండి మీకు. భయం అనేది పాపం. దేవుని రాజ్యానికి చేరిన వారి లిస్టులో పిరికివారు అనే మాట కూడా ఉందండి. పిరికివారు దేవుని రాజ్యానికి పాత్రలు కావాలి. భయం, భయం అనేది ఒక దయ్యం అన్నమాట, దాన్ని వెళ్ళగొట్టాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు ఏముంటే అవి దేవుని మహిమార్థమే మనం వాడుతుండేటప్పుడు దేవుడు కనపరచబడతాడు. ఆ విషయంలో దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయ. రైట్, మరి ఏమైనా రెండు మూడు సాక్ష్యాలు వినాలనుకున్న సాక్ష్యాలు అంటే నాకు సెక్యులర్ విషయాలు కూడా కొన్ని కావాలి. శివ గారు లైన్లో ఉన్నారా? శివ గారు మైక్ ఆన్ చేయండి. శివ గారు మైక్ లైన్లో ఉంటే మైక్ ఆన్ చేయండి ఒకసారి. అమ్మ ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి. ప్రకాష్ గారు రెండు మాటలు కావాలి నాకు. సిగ్నల్ అంటే ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కు సంబంధించిన విషయాలు కనుక్కుందాం అనుకుంటున్నారు ప్రకాష్ గారిని. వస్తున్నారు ప్రకాష్ గారు. ఎందుకంటే ప్రకాష్ గారు అయ్యా ఏదైనా ఊరికి వెళ్ళాలంటే పర్మిషన్ లెటర్స్ అవసరమా? వితిన్ దా స్టేట్ అయ్యా? ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు నో పర్మిషన్ అయ్యా? జిల్లాలు దాటిపోవచ్చు అండి. జిల్లాలు దాటిపోవచ్చా? జిల్లాలు దాటిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఓకే. అంటే యాక్చువల్ గా నర్సాపురం వెళ్దాం అనుకుంటున్నాను నేను. నర్సాపురం వెళ్తే మీరు బస్సులో వెళ్ళాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ ఎక్కడ ఆగదు బస్సు. ఓకే. మాస్క్ ఉండాలి. ఏం మాస్క్? ఓకే, మాస్క్ ఉండాలి. మాస్క్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి. ఒక శానిటైజర్ బాటిల్ ఒకటి మన చేతిలో ఉంచుకోవాలి. ఓకే అండి. మీరు ఇక్కడ నుంచి బయలుదేరితే నర్సాపురం వెళ్ళే వరకు ఎక్కడ దిగే ప్రసక్తి ఉండదు, ఎక్కే ప్రసక్తి ఉండదు. ఓహో, ఓకే అండి. ఆధార్ కార్డు దగ్గర ఉండాలయ్యా. ఓకే అండి. కార్లో వెళ్తే? కార్లో వెళితే ఏముండదయ్యా, మీరు వెళ్తారు, మీరు వచ్చేస్తారు. మధ్యలో మిమ్మల్ని ఎవరన్నా ఎవరు ఆపరో, ఏమి చేయరు. మిమ్మల్ని అడగరు కూడా, అడగరు. ఒకవేళ పోలీసు వాళ్ళు వెరిఫికేషన్ ఆపుతారే తప్ప మిమ్మల్ని అడ్డుకోరు. ఎంతమంది కూర్చోవచ్చు అండి కారులో? ముగ్గురేనయ్యా, డ్రైవర్ ప్లస్ ముగ్గురు. ఓకే. డ్రైవర్తో పాటు ముగ్గురు మాత్రమే. అంటే సోషల్ డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ష్యూర్. ఓకే అండి. ట్రైన్స్ అండి? ట్రైన్స్ పడం? ట్రైన్ ట్రైన్ రైలు రైలు బండి. ట్రైన్ అయినా సరే మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలయ్యా. ఓకే అండి. ఒక రోజు ముందు వెళ్ళాలయ్యా అక్కడికి. తర్వాత మన ఫ్లైట్కి వెళ్ళినప్పుడు ముందు చెకప్ ఉంటుంది కదయ్యా. అవునండి. అలాగే ముందుగా వెళ్ళి ఒక గంట ముందు వెళ్ళి వాళ్ళకి అవన్నీ మన ప్రూఫ్స్ అవన్నీ చూపించాలయ్యా. అదే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనవాళ్ళందరూ కూడా ప్రయాణాల కోసం ఆలోచిస్తారు. నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ట్రైన్ ప్రయాణం అయితే మాత్రం మీకు మీ ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేది అక్కడ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలయ్యా, ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి. మధ్యలో ఎవరన్నా పిలిస్తే మీరు వెళ్ళడానికి అనుకూలంగా ఉండాలయ్యా. మీరు ప్రయాణం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ బోగీలో ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, మిమ్మల్ని కూడా ఒకసారి పిలుస్తారు. వీలైతే హోమ్ క్వారంటైన్ లో ఉండమంటారు. క్వారంటైన్? ఓకే ఓకే. ఓకే. మరి బస్సులో అదే లేదండి? బస్సులో లేదా? బస్సులో కూడా అన్ని తీసుకుంటారు. అవసరాన్ని బట్టి వాళ్ళు పరిస్థితులు వస్తే మిమ్మల్ని పిలుస్తారు. మీకు టెస్ట్ చేస్తారు, ఏమీ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండమంటారు. ఓకే ఓకే. ఇప్పుడు విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సిటీ లిమిట్స్ కాదే, ఆంధ్రా లిమిట్స్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. తర్వాత
స్కూటర్ మీద ఒకడే వెళ్ళాలి అది రూల్ ఇంకా ఉందండి స్కూటర్ మీద ఒకళ్ళు ఫ్యామిలీ వెళ్ళొచ్చు కొద్ది దూరం ఓకే అండి ఆహా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఇద్దరు మాత్రం యాక్సెప్ట్ చేయట్ల ఓకే రోడ్ మీద వస్తే ఖచ్చితంగా మాస్క్ ఉండాలి మాస్క్ ఉండాలి హెల్మెట్ ఉండాలి ఆ మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తున్నారండి ఫైన్ ఏట్లేదు కానీ ఉండలేయ్యా మనకి అది సెల్ఫ్ డిసిప్లిన్ అయ్యా అవునండి అవును వీలైతే వాళ్ళు ఫోటో తీసి మనకి మళ్ళీ ఫైన్ వేస్తారు ఓహో మాస్క్ లేకపోతే ఓకే తర్వాత నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది మన చర్చ్ మన మన ఇంటి అరుగు కిందన రోడ్డు మీద పానీపూరి బడ్డీ పెడుతుంటారు కదండి ఆయన మొన్న ఒకసారి బడ్డీ పెట్టాడు ఒక 20 మంది పిల్లలు అక్కడికి వచ్చి గుమిగూడి అదంతా తిన్నారు అప్పుడు దర్శన్ బాబు వద్దని చెప్తే అతను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే వద్దయ్యా మరి మేము పెద్దోళం కదా చిన్నపిల్లలకి ఏం కాదు అది వాళ్ళ సింటమ్స్ దొరకవు మరి 50 అబౌవ్ 50 కదా మాకు ఆ కింద ఆ గేట్లన్నీ వాళ్ళు పట్టుకుని ఉంటారు వాళ్ళు గోళ్ళు గేట్లు పట్టుకుంటారు మేము కూడా కిందకి దిగి పైకి వెళ్తుంటాం కదా కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి బడ్డీ పెట్టొద్దు అని చెప్పాను అది కరెక్ట్ అని అంటారు పర్లేదు అంటారా పర్లేదు లేకపోతే అతను చేసుకుంటే మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మన ప్రాపర్టీస్ టచ్ చేయకుండా చూడాలి గేట్లని అతను చేయలేడు పిల్లలు వస్తారు పిల్లల్ని ఎక్కడ కంట్రోల్ చేస్తాడు తిరుపతికి చెప్పండి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని అదే అది చెప్పాను అక్కడ కారు పార్కింగ్ దగ్గర పెట్టుకోమని చెప్పాను నేను సరే అది ఆ విషయం కూడా ప్రేయర్ లో పెట్టండి అతను మళ్ళీ అంటే చెప్పాను హర్ట్ అవ్వకూడదు తనేమో దాని మీద ఆధారపడుతున్నాడు కానీ అలాగని మనం మన జాతరలో మనం ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇంకా కనెక్ట్ అవ్వలేదు మీ మైక్ కనెక్ట్ అవ్వలేదు డాక్టర్ గారు మీ ఆడియో కనెక్ట్ అవ్వలేదు కిందన ఆడియో కనెక్ట్ చేయండి రీష్మా మమ్మీ ఉందా అక్కడ ఓకే ఓ పాట పాడు పాట పాడు కూర్చో మొబైల్ ఫోన్ కదపొద్దు మొబైల్ ఫోన్ అక్కడ ఉంచు మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి పాడు మీ మేడ మీద ఉన్నారా మీరు మీ మేడ మీద ఉన్నారా మీ డాబా మీద ఓకే స్టార్ట్ స్టార్ట్ ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్ల 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్ల 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 నీ రూపం నాకిచ్చుటకే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా బల్ల బల్ల బల్లగా బల్ల 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 బల్లగా చేస్తావు బల్ల బల్ల బల్లగా బల్ల బల్ల బల్లగా హల్లెలూయా నీకే చేస్తాను బల్ల బల్ల బల్లగా బల్ల బల్ల బల్లగా బల్ల బల్ల బల్లగా చేస్తావు బల్ల బల్ల బల్లగా బల్ల బల్ల బల్లగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్ల 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 ఓ దేవా నన్నే చూసి ముచ్చటై నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగానే జీవిగనైతినయా
నిరూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానలు నింపగానే జీవిగా నైతినయా. బలే బలే బలె బలే బలె బలెగా బలె బలె బల్ చేసావు. బలే బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను. బలె బలె బలెగా బలె 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 బలెగా చేస్తావు. బలె బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఆమెన్ ఆమెన్. మరి ఆ పాటలో అర్థం చెప్పు. ఎందుకు ఆ పాట పాడు? ఆ పాట అర్థం చెప్పు. ఒక లైన్ చెప్పి అర్థం చెప్పు. యేసయ్య మనల్ని తయారు చేశారు, మట్టితో తయారు చేశారు. ఇంకా ఎలా చేశారు? తన జీవాన్ని మన ముక్కులో ఊడారు. ఊదితే చెప్పు, పర్లేదు చెప్పు. ఆయన ప్రకృతి ఎముకను తీసి మనల్ని, అక్కడ తప్పు అయిపోయింది. ఆదాము పక్కటెముకను చూసి అవ్వను చేశాడు అంతే కదా. నువ్వు ఎందుకు తప్పు చెప్పావు? ఆదాము ప్రక్కటెముకను దీపకం తీసి అవ్వను చేశాడు. అయితే మనల్ని మట్టితో చేసి మన ముక్కులో ఊపిరి ఊదాడు, అదేనా? మరి ఎందుకు తప్పు చెప్పావు? దేవుడు పక్కటెముకను తీసి మనం తయారు చేశాడు. ఎవరు చెప్పారు? బ్లెస్సీ టీచరా, సునీల టీచరా, లేకపోతే శ్యామల టీచరా, నిర్మలా టీచరా, ప్రజలా టీచరా, ఎవరు చెప్పారు? ఇప్పుడు టీచర్లు పట్టుకుంటాం మేము పిల్లలు కానీ తప్పు చెప్తే. ఓకే, బల్లి బల్లిగా చేశామంటే ఏంటి అది? బల్లిలాగా చేశాడా నిన్ను? బల్లిలాగా అదేంటి మాట అంటున్నా? బల్లి బల్లి అంటున్నావు ఏంటది? భలే భలే అనాలి, భలే భలేగా, బల్లి బల్లిగా కాదు, బల్లిలా కాదు కదా, భలే భలేగా, భలే భలే. ఓకే, బల్లి అంటే బల్లిలా అనుకుంటారు, బల్లిగా చేసి కాదు, బల్లిలా చేయలేదు కదా, మనిషిగా చేశాడు కదా. ఓకేనా? చెప్పు మరి, ఏం చెప్తావు? ప్రకటింపు సంగతి చెప్పు. ఎవరు ప్రకటింపు చేసి ఎవరు చేశాడు దేవుడు? ఆదాం ప్రకటింపు తీసి అవ్వను చేశారు. ఓకే, అంతే తప్ప ఆదామును ఎలా చేశాడు? మట్టితో. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ నువ్వు సండే స్కూల్ టీచర్ అయితే ఇలాగే చెప్పాలి, తప్పు చెప్పకూడదు. ఓకేనా? రైట్, అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొడదాం. ఓకే ఓకే రైట్, బాగా పాడింది గ్రీష్మ, బాగా పాడింది. చాలా తెలివైన అమ్మాయి, పాటలు చాలా చక్కగా నేర్చుకుంటుంది. తను టెక్స్ట్ చదవలేకపోయినా జ్ఞాపకం ఉంచుకుంటుంది అనమాట. దేవుడు అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు. వాళ్ళ మమ్మీ మంచి సింగర్ విజయలక్ష్మి, మంచి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అంత చక్కగా దీనులుగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనమాట. వాళ్ళ తాతలు తండ్రులు ప్రభువు నమ్ముకోలేదు. రామకృష్ణ కూడా రీసెంట్గా మన చర్చికి, జీవజలా చర్చికి వాళ్ళ అమ్మగారు ప్రభువు నమ్ముకున్నారు. ఆ తర్వాత రామకృష్ణ తన మట్టుకు తానే వచ్చాడనమాట. వచ్చి అలాగా కొన్ని వారాలు వస్తూ కన్ఫర్మ్ చేసుకుని ఓకే ఇక్కడ దేవవాక్యం నేర్చుకుందాం అనుకుంటూ కుటుంబాన్ని తీసుకొచ్చాడు. అలాగా ప్రభువులో ఎదుగుతున్నారు. వాళ్ళు బాప్తిస్మాలు తీసుకున్నారు, తర్వాత సువార్తకు వస్తారు, సువార్తలో పాల్పంపులు పొందుతారు. గ్రీష్మ కూడా మంచి సండే స్కూల్ బిడ్డగా ఎదుగుతుంది. మరి ఈ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ సండే స్కూల్లో చక్కగా హోంవర్క్స్ చేస్తారన్నమాట. కనుక మనం ఒక మోడల్గా తీసుకోవాలి గ్రీష్మని, ఒక మనం ఒక మోడల్గా తీసుకుని అందరికీ చెప్పాలన్నమాట. కనుక అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలా చేయాలి, వాళ్ళ పిల్లల్ని నేర్పించాలి. విజయలక్ష్మి ఓపిక్గా కూర్చొని నేర్పిస్తుంది, నేర్పిస్తుంది, తిని నేర్చుకుంటుంది. ఇంకా గ్రీష్మ తమ్ముడు ఉన్నాడు ఖ్యాతి, వాడు ఇంకా అలలోనే, వాడు ఇంకా లైన్లో పడలేదు. వాడి కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఒకేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు శిలోని పక్కన వాళ్ళ తమ్ముడు ఎంతో బుద్ధిగా కూర్చుంటాడు. కింద ఉదయం సండే స్కూల్లో శిలోని పక్కన వాళ్ళ తమ్ముడు చాలా బుద్ధిగా కూర్చుంటాడు, పర్ఫెక్ట్గా వాళ్ళ అక్కను ఫాలో అవుతుంటాడు అనమాట. అలా ఉండాలన్నమాట
అక్క తమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా సరే ఆహ్లాదీత అలంకృత అమ్మాయిలో ఆ చిన్న అమ్మాయి అలా అక్కన ఓ తెలగ అలన పెడుతుంది నేను కసాను ఏడ్చుకుంది ఈ రోజు బాగానే ఉన్నట్టుంది కదండి అంటే మనం పిల్లల్ని అలా మెల్లిగా మనం మౌల్డ్ చేయాలి జాగ్రత్తగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అసలు ఈ పెద్దోళ్ళందరూ కూడా ఉదయం సండే స్కూల్కి వచ్చి కూర్చుంటే బాగున్న పిల్లలందరినీ చూసి వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కదా మీరు ట్రై చేయండి మీరు ఉదయం 11 నుండి 12 గంటల వరకు కూర్చోడం ట్రై చేయండి సండే స్కూల్లో పెద్దవాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు మీకు అర్థం అవుతుంది అన్నమాట పిల్లల కోసం ఎలా ప్రార్థన చేయాలి ఓకే రైట్ మరి సందేశంలోకి వెళ్తాం నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నేను నీ రూపులో నీకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను దేవుని స్తోత్రం హల్లెలూయా వండర్ఫుల్ జీవ వృక్షం ఈ వర్తమానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించు నీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎంతవరకు చేసుకుంటూ వచ్చావు తండ్రి
ఇక ముందు కూడా జరిగిస్తావు నాన్న. ఇక లోకం అంతం అయిపోతుందని మాకు అర్థమైంది నాయన. భయంకర ప్రపంచ ప్రళయంలో నాయన మధ్యలో మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. తుఫాన్లో ఒక చిన్న పక్షి గూడును నువ్వు ఎలా కాపాడుతావో అలాగ మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నాయన. ప్రపంచమంతా కరోనా వైరస్ కల్లోలంలో ఉంది. అయ్యో ప్రజలు భయంకరమైన నొప్పులతోనూ బాధలతో ఉన్నారు, మానసికంగా కృంగిపోయి ఉన్నారు. అయ్యో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయ్యో ప్రజలు భయంతో బెంగతో కృంగిపోతున్నారు. అయ్యో ప్రజలు ఆత్మరక్షణ లేక నిరీక్షణ లేక భయకంపితులై ప్రభ బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాకిచ్చిన ఈ నెమ్మది బట్టి, మాకిచ్చిన సంతోషం బట్టి, మాకిచ్చిన ఆనందం బట్టి, మాకిచ్చిన ఈ శాంతి సమాధానాలు బట్టి నీ పాదాలకే వేవేల స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకర అల్లకల్లోల పరిస్థితులు మాకు మా వరకు రాకుండా మా మమ్మల్ని నీ గుడారపు మాటన నీ రెక్కల నీడలో దాచిపెట్టినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన ఆ అగ్ని జ్వాలల సెగ కూడా మాకు తగలకుండా చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయితే ఇంకా ప్రజల మీద నువ్వు కనికరం చూపించాలని కోరుతున్నాం. ఇంకా నీ రక్షణ భాగ్యంలో నీ రక్షణ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మేము ఎన్నో రోజులు సువార్తలు ప్రకటించాము తండ్రి. ఆ సువార్త వారికి జ్ఞాపకం వచ్చేలా చేయతండి. ప్రజలు నీవు దర్శించతండి. ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా, వారి జ్ఞాపకాల ద్వారా నాయన వారితో మాట్లాడు పరిశుద్ధాత్మదేవుడా. అయితే చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకోమని మాకు ఒక అవకాశం ఇచ్చాం. గనుక మాలో చచ్చిపోతున్న విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను మేము బ్రతికించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. మరి జీవవృక్షం అనే మాట మీకు వినబడగానే ఫస్ట్ మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఆదామావలు కదండి. ఆదామావలు అక్కడ రెండు వృక్షాలు మనకు తెలుసు, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం ఒకటి, జీవ వృక్షం ఒకటి, రెండు వృక్షాలు. అయితే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆదామావలు ఏమి తిన్నారంటే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం మీదే వారి చేయి వేశారు, కానీ జీవవృక్షం మీద వారు చేయి వేయలేదు. అంటే జీవవృక్షం మీద చేయి వేస్తే ఇంకెప్పటికీ చనిపోరు అన్నమాట, శరీరంలో కూడా చచ్చిపోరు ఇక. అందుకోసం దేవుడు వారిని ఆ వృక్షం నుంచి దూరం చేశాడు, దాచిపెట్టాడు. ఆ మాట మనం చదవబోతున్నాం, బైబిల్లో చదవబోతున్నాం. ఓకే, ఒకసారి చూడండి. ఆదికాండం 2:9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. జీవవృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అక్కడ మొలిపించాడు. సరే, మనం తోట, ఏదైనా తోట అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఊహించండి. మీ మనసులో అందరిని అడగలేండి నేను, మీరు ఊహించుకోండి. ఏదైనా తోట అంటే ఒక 10 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల దూరం ఉండొచ్చా, లేకపోతే 1 కిలోమీటర్ 1 చదరపు కిలోమీటర్ అంటే పొడుగు వెడల్పు 1 కిలోమీటర్ ఉండొచ్చా, లేకపోతే పొడుగు వెడల్పు 100 కిలోమీటర్లు ఉండొచ్చా, ఎంత ఉండొచ్చు అనుకోండి ఒకసారి. యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక ఖండం అనమాట, మొత్తం మెసపొటేమియా అంటాం కదండి. టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య భాగం, పెద్ద దేశం అనమాట. తోట అంటే పెద్ద దేశం. మామూలుగా మన మామిడి తోట, జీడి తోట అనుకోకండి, ఒక దేశం, దేశం అనమాట. మొత్తం అదంతా కూడా ఏదైనా తోటగా పిలవబడింది. అందులో ఆ తోట మధ్యను అంటే మెసపొటేమియా నాగరికత
ఎక్కడ ప్రారంభమైందో ఆ టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య భాగం అన్నమాట అది. అక్కడ నుంచి తోట అలా విస్తరిస్తారన్నమాట. అందుకనే ఆదామ వాళ్ళు అక్కడ సృష్టించబడ్డారు కాబట్టి అక్కడే మొట్టమొదటి నాగరికత వర్ధిల్లింది. మెసపటోమియా అంటే రెండు నదుల మధ్య భాగం అని అర్థం. మెసపటోమియా అంటే రెండు నదుల మధ్య భాగము అని అర్థం అన్నమాట. అక్కడ జీవ వృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము. దేవుడు ములిచే నేల నుంచి ములిచే అంటే రియల్గా ఇది కథ కాదు, ఇది మిత్ కాదు, ఇది ఒక ఊహ కాదు, ఒక రచయిత ఊహించి రాసింది కాదు, ఇది దైవ వాక్యం. నేను బైబిల్లో ప్రతిదీ అక్షరం అక్షరం నమ్ముతానండి. అది దేవుడు చిత్తం అంతే. ఇప్పుడు ఒక జామ చెట్టు, ఒక సపోటా చెట్టు, ఒక తాటి చెట్టు, లేకపోతే ఒక కొబ్బరి చెట్టు చూసేటప్పుడు అవి ఎలాగైతే రియల్గా ఉన్నాయో జీవ వృక్షం కూడా అలా ఫిజికల్ వృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఫిజికల్ వృక్షం. దేవుడు రెండు వృక్షాలను అక్కడ నాటించాడనమాట. నా పుట్టించాడు, సృష్టి నేల నుండి మొలిపించాడు. అంటే నేలకు ఎంత శక్తి ఇచ్చాడో చూడండి. మనం నడుస్తున్న ఈ నేలకి ఎంత శక్తి ఉందంటే సృష్టించే శక్తి ఉందన్నమాట. దేవుడు మనం నడుస్తున్న నేల మీద ఆ మట్టికి అంత శక్తి ఇచ్చాడు తెలుసండి. అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మట్టిలో సృష్టించే శక్తి ఉందన్నమాట. అందుకనే నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. ఒక అరకేజీ మట్టి తీసుకొని అందులో ఒక ఏదైనా మొక్క నాటామనుకోండి, అందులో కేవలం మనం నీళ్లే పోస్తుంటాము, కానీ ఆ అరకేజీ మట్టిలో మొక్క పెరిగి ఒక కేజీ రెండు కేజీలు మొక్క అయ్యిందనుకోండి, ఆశ్చర్యం. మనం పోసిన నీళ్లే కదా ఆ మొక్కగా మారింది అనుకుంటాం. ఆ మట్టిలో లవణాలు, ఆ మట్టిలో ఉన్న నీరు, మళ్ళీ సూర్యరశ్మి, లైటింగ్, ఇవన్నీ కలిపి ఫిజికల్గా ఒక మొక్క బయటకు రావడం అవసరం. కొన్నిసార్లు ఈ మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ చిన్న మొక్కలోనే సపోటా చెట్లు, జామ చెట్లు కూడా వచ్చేస్తుంటాయి, అవి కాయలు కూడా కాసేస్తుంటాయి. మా ప్రకాష్ గారు ఎప్పుడు చూపిస్తుంటారు అనమాట, వెళ్ళి ఎవరు నేవీ ప్రకాష్ గారు అటువైపు వెళ్ళి తెస్తుంటారు, అలాంటివి తెచ్చి వాళ్ళు మేడ మీద పెంచుతూ ఉంటారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, మేము అప్పుడప్పుడు వెళ్ళి చేస్తుంటాం. చిన్న మట్టి కుండీలో ఒక జామ చెట్టు లాడిది, సపోటా చెట్లు లాడిది, అలాంటివి వచ్చేస్తుంటాయి. అంటే ఆ మట్టిలోంచి అంత మొక్క పెరగడానికి ఏంటి, ఆ మట్టిలో శక్తి ఇచ్చాడు దేవుడు. అసలు మట్టిలోనే జీవం ఇచ్చాడు. జీవం ఉన్న మట్టి అనేక వృక్షాలు మొలిపించడమే కాదు, జీవం ఉన్న మట్టి జీవ వృక్షాన్ని కూడా మొలిపించింది. హల్లెలూయా. మీకు అర్థమైందా? జీవం ఉన్న మట్టి జీవ వృక్షాన్ని మొలిపించేటట్లుగా దేవుడు దానికి శక్తినిచ్చాడు. అది ఆశ్చర్యం, చాలా గొప్ప విషయం. దేవుడు తన సృష్టి శక్తిని ఈ ప్రపంచం అంతా ఉంచాడండి. ప్రతిదీ రిప్రొడ్యూస్ చేసినట్టుగా జీవ వృక్షాన్ని మొలిపించే మట్టిలో జీవాన్ని ఉంచాడంటే అబ్బా ఎంత గొప్ప దేవుడు. అందుకనే ఈ నెట్టి పసులని మిస్ అవ్వకూడదు అనుకుంటామట. ఆయన మాట పాటించేస్తాను, ఆయన మార్గంలో నడుస్తాను ఎంత కష్టమైన, ఎందుకంటే ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. మట్టిలో నుంచి జీవ వృక్షాన్ని మొలిపించిన దేవుడు ఎంత గొప్ప, ఎంత జీవం గలవాడు బాబోయ్. అసలు ఆ మట్టికి ఆ శక్తినిచ్చాడు, ఆయన ఇవ్వగలిగాడు. ఇచ్చా ఆయన మట్టిని ఆజ్ఞాపించాడు, ఏ నేల నువ్వు రకరకాల వృక్షాలు మొలిపించన్నాడు. రకరకాల వృక్షాలు మొలిపిస్తూ మొలిపించి రకరకాల జాతులు ఈ మట్టి మొలిపిస్తుంది. అప్పుడు చెప్పాడు నేల నువ్వేం చేస్తావంటే రెండు ప్రత్యేకమైన వృక్షాలు పుట్టించు, ఒకటి జీవ వృక్షము, ఆ జీవ వృక్ష ఫలాన్ని తింటే మనిషి ఎప్పటికీ ఇక్కడ చనిపోవడం అన్నమాట, ఇంకోటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటే దేవుడు తన శక్తిని ఎక్కడైనా ఇవ్వగలడు, ఎవరైనా ఇన్సర్ట్ చేయగలడు. ఆ మాట నాకు ఎంతో అద్భుతం అనిపిస్తుంటుంది. అంత గొప్ప దేవుడిని నేను నమ్ముకున్నాను, అది నా గొప్పతనం అన్నమాట. ఇంత సర్వజ్ఞాన సంపూర్ణమైన దేవుడు నా దేవుడు, నాకు తెలుసు ఆయన. ఆయనతో నేను మాట్లాడుకుంటాను, ఆయన నన్ను పలకరిస్తాడు, నేను ఆయన పలకరిస్తాను. వి నో టు ఈచ్ అదర్ అలా అనమాట. అంత సంతోషం అనిపిస్తుంది. జీవ వృక్షాన్ని మొలిపించాడు. అయితే ఆ జీవవృక్షం గురించిన కొన్ని విషయాలు మనకు బాధ అనిపిస్తాయి ఇప్పుడు అవి చదువుతుంటే. చూడండి, చూపిస్తాను మీకు. మనం ఒకసారి బైబిల్ చూపిస్తాను.
బైబిల్లో చదువుతా. గమనించండి, ఇక్కడ మూడో అధ్యాయం 22వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో, అంటే నిరంతరము పాప స్థితిలోని తిరుగుబాటు స్థితిలోని జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షములకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. అక్కడ ఏదను తోట నుండి పంపివేసినట్టు ఇందాక చెప్పినట్టు మొత్తం ఆ దేశం నుంచే పంపించేయాలి ఆదాముని, కదండి, ఆ దేశం నుంచే పంపించేయాలి. అంటే యాక్చువల్గా ఏదైనా తోటలో జీవ వృక్ష ఫలములు మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలము ఆ ప్లేసెస్లో దేవుడు ఆ మార్గం దానికి ఒక మార్గం పెట్టాడట. అక్కడ చేరడానికి ఒక మార్గం ఉంచాడట. ఆ మార్గాన్ని కాపలా కాయడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడు. ఖడ్గ జ్వాలలు అంటే అవి లేజర్ బీమ్స్, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా లేజర్ బీమ్స్, ఆ లేజర్ బీమ్స్ అప్పుడే పెట్టాడు దేవుడు. ఖడ్గ జ్వాలలు అవి లేజర్ బీమ్కి మనం వెళ్తే అవి కాల్చేస్తాయి మనల్ని కదండి. ఇప్పుడు మనిషి స్వయంగా చేయగలుగుతున్నాడు. ఆ లేజర్ బీమ్స్ దగ్గర పెట్టాడు, కెరూబులు పెట్టాడట. అంటే అంత కేర్ తీసుకున్నాడు ఆదాము నిత్య నాశనం వెళ్ళిపోకుండా, ఆదాము శాశ్వతంగా నాశనం కాకుండా దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడో. ఓకే, మీరు ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు అర్ధరాత్రి వెళ్తున్నారు, ఎదర రోడ్డు ఒక యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ మొత్తం డీజిల్ అంతా ఒలిగిపోయి ఉంది. మీరు వెళ్తుంటే ఎవరో ఒకరు కష్టపడి అక్కడ రోడ్డుకి అడ్డుగా రాళ్ళు మోసుకొని తెచ్చి రోడ్డుకి అడ్డుగా పెట్టారు. అప్పుడు మీరు ఆ రోడ్డుకి అడ్డుగా రాళ్ళు పెడుతుంటే మీరు దిగి ఏమయ్యా బుద్ధి బుర్ర లేదా, 10 మంది నడుస్తున్న రాళ్ళని రోడ్డుని రాళ్ళతో బ్లాక్ చేస్తావా అని మీరు కేకలేస్తున్నారు. అప్పుడు ఆయన నవ్వుతాడు, నవ్వి, అయ్యా మీ ప్రాణం కాపాడడానికే నేను ఈ పని చేస్తాను, నేను ఎక్కడ నిలబడి ఎంతమందికి చెప్పేది, కాబట్టి రోడ్డు బ్లాక్ చేసి అక్కడ డీజిల్ ఒలిగిపోయింది రోడ్డు మీద, వెళ్ళిపోయిన వాళ్ళు జారిపోయి పడిపోయి చచ్చిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి, మీ మేలు కోసం నేను మీ మార్గాన్ని అడ్డుకున్నాను అని చెప్తాడు కదండి. ఆదాము మేలు కోసం, అలాగే మనందరి మేలు కోసం దేవుడు జీవ వృక్ష ఫలాన్ని తినకుండా అడ్డుకున్నాడు. యాక్చువల్గా మన కోసం సృష్టించాడు, మన కోసమే, అది మనకి ఇవ్వాలని, మనకి మన కోసమే సృష్టించాడు, మనకి ఇవ్వాలని సృష్టించాడు, మనం శాశ్వతంగా ఆయనతో పాటు జీవించడానికే సృష్టించాడు. కానీ చిన్న ఎర్రర్ జరిగింది, చిన్న పొరపాటు జరిగింది ఆదాము వల్ల. గనక ఆదాము తిరుగుబాటు స్వభావంలోకి వెళ్ళిపోయాడు. తిరుగుబాటు స్వభావంతో జీవవృక్షాన్ని పట్టుకుంటే ఇంకెప్పటికీ తిరుగుబాటు స్వభావంలో ఉండిపోతాడు. కాబట్టి ఆదాములో ముందు తిరుగుబాటు స్వభావం తొలగించి అప్పుడు జీవవృక్ష ఫలాన్ని ఇద్దామని దేవుని ఉద్దేశం. ముందు తిరుగుబాటు స్వభావం నుంచి ఆదామును బయటికి లాగాలి. దానికోసం ఇన్ని వేల సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికీ ఆ పని జరిగి 6,000 సంవత్సరాలు అయిందండి. ఆదామవుల పాపం చేసిన దగ్గర నుండి ఇప్పటికీ 6,000 సంవత్సరాలు జరిగింది. ఈ 6,000 సంవత్సరాలుగా దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే
నా బిడ్డలకు ఈ జీవ వృక్ష ఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలా ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కోరుకోవట్లేదు, ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి, దాని సంగతి మనకు తెలియదు కాబట్టి. కానీ దేవుడు, అయ్యో నా బిడ్డల కోసమే తయారు చేసిన వృక్ష ఫలాన్ని ఇవ్వగలేకపోతున్నానే, నా బిడ్డల కోసమే తయారు చేశాను ఇది, అయ్యో దీన్ని ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎదురు చూస్తున్నాడు. ఆ విషయాలు కొన్ని మీకు వాక్యంలో చూపిస్తాను. అసలు ఈ జీవన వృక్ష ఫలం గురించి విషయాలు, ఇందాక మనం చదివిన విషయాలు మళ్ళీ చదువుతాను. ఇది చదివేస్తాం ఇదంతా కూడా. ఓకే, ఆనాడు, ఓకే సారీ, ఒక నిమిషం అండి, దాన్ని చిన్న అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఆనాడు ఆదాము హవ్వలకు భౌతికంగా జీవ వృక్షాన్ని దూరం చేసిన ఈనాడు దాన్ని మనకు ఆధ్యాత్మికంగా అందుబాటులోనే ఉంచాడు. ఎలాగో చూడండి, చూద్దాం. ఆ రోజు ఆదాము హవ్వలకు జీవవృక్షాన్ని ఫిజికల్గా దూరం చేశాడు. కానీ దేవుడు మనసు చాలా బాధగా ఉంది, నా బిడ్డలకి ఎప్పుడు తినిపించాలా ఇది, ఎప్పుడు వాళ్ళకి ఇవ్వాలా అని ఎదురు చూస్తూ, ఆ జీవవృక్ష ఫలాన్ని తినడానికి యోగ్యత కలిగేలా ఆధ్యాత్మిక జీవవృక్షాన్ని మన చేతిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. శాశ్వతంగా దూరం చేయలే. ఇప్పుడు భౌతికమైన జీవవృక్షం మనకు దూరంగా ఉంది, కానీ ఆధ్యాత్మిక జీవవృక్షం మనలో పెట్టాడు ఇప్పుడు మన మధ్యలో. మీకు అది చూపిస్తాను. ఈ ఆధ్యాత్మిక జీవవృక్ష ఫలాన్ని మనం తింటే ఒకరోజు ఖచ్చితంగా మనం భౌతికమైన జీవవృక్ష ఫలం కూడా తినబోతున్నాం. హల్లెలూయ. అదేంటో చూద్దామండి, బైబిల్లో చూద్దాం. అయితే ఇదంతా ఎందుకోసం అంటే, దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం జీవవృక్ష ఫలాన్ని తిని ఏం చేస్తాం? యెషయా 43:21లో ఉంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అది ఆయన పర్పస్ యాక్చువల్గా. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని ఎవరి కోసం కల్పించాడు? మన కోసం. ఓకే, మనల్ని ఎవరి కోసం తయారు చేశాడు? తన కోసం. అర్థమైంది మీకు? నా నిమిత్తము నిర్మించిన నా జనులు, జీవవృక్ష ఫలాన్ని మీకోసం తయారు చేశాను, అది మీకు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే మిమ్మల్ని నా కోసం తయారు చేసుకున్నాను, మీరు ఎప్పుడు నా దగ్గరకు వస్తారని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు రెండు విషయాలు దేవుడు చూస్తానండి. ఒకటి, జీవవృక్ష ఫలాన్ని మన చేతుల్లో పెట్టాలి. రెండు, మనల్ని తన కౌగిట్లోకి, తన రెక్కల నీడలోకి చేర్చుకోవాలి. ఫిజికల్గా జరగాలి అది. ఇప్పుడు స్పిరిచువల్గా ఉందంతా, ఫిజికల్గా జరగాలని ఆయన ఆశపడతాడు. కనుక నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మనం ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేసేటట్లుగా ఆ జీవ వృక్షాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. గమనించండి, రైట్. ఇప్పుడు గమనించు, ఒక్కొక్క విషయాన్ని మీకు నేను చూపిస్తాను. సామెతలు 3:31లో, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. ఇది జీవవృక్షం, జ్ఞానము, దైవ జ్ఞానం. దైవ జ్ఞానము మనం సంపాదించినప్పుడు మనం ధన్యులం అవుతున్నాం. అది అది జీవవృక్షం అటండి. జీవవృక్షం దానిని అవలంబించు వారికి, ఏది దైవ జ్ఞానమును అవలంబించేవారు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞాన వివేకములు ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, దాన్ని అవలంబిస్తామో, అంటే అనుసరించడం, నేర్చుకోవడం, అన్వయించుకోవడం కదండి, అప్పుడు అది మనకు ఒక జీవవృక్షం అట. దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. యేసుక్రీస్తు మాటలే మనకు జీవవృక్షం.
యేసు క్రీస్తు మార్గమే మనకు జీవవృక్షం. ఇప్పుడు జ్ఞానం, సువార్త జ్ఞానం మనకు జీవవృక్షం. కనుక రోజు ఇప్పటికి మనం ఈ లాక్డౌన్లో 50-60 వర్తమానాలు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా దేనికోసం అండి? మనం జీవవృక్షాన్ని పట్టుకోవడం కోసం అనమాట. ఆధ్యాత్మికంగా దైవ జ్ఞానం రోజుకొక పాయింట్ అయినా మనం నేర్చుకుంటాం కదండి. ప్రతిరోజు అరగంట సందేశంలో, ఇంకొక గంట సహవాసంలో, అంటే పాటలు పాడుకుంటాం, సాక్ష్యాలు చెప్పుకుంటాం, మామూలుగా సహవాసం చేస్తాం, ఈ గంటన సహవాసంలో మనం ఖచ్చితంగా ఒక్క విషయమైనా నేర్చుకుంటాం. అందుకని దాన్ని పట్టుకున్న వారు ధన్యులైజం. అది ఒక మాట, ఒక పాయింట్ మీరు పట్టుకున్నారండి, మీరు జీవవృక్షాన్ని పట్టుకున్నట్టే లెక్క. ఒక్క పాయింట్, ఒక ఆధ్యాత్మికమైన విషయం. నిన్న సరోజిని మన నిన్న సండే మార్నింగ్ యోనా కూర్చిన మొత్తం యోనా గ్రంథం గురించి వివరాలు మేము నేర్చుకున్నాం. అప్పుడు వీరబాబు గారు ఏమన్నా అంటే, ఈరోజు నాకు రెండు కొత్త పాయింట్లు దొరికాయన్నారు. అంటే జీవవృక్షాన్ని పట్టుకున్నారన్నమాట. సరోజిని గారు నాకు ఒక కొత్త పాయింట్ దొరికింది అన్నారు. మనం రోజు ఈ సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. మేరీ గారు ఎప్పుడు నాకు మెసేజ్ పెడుతుంటారు, పాస్టర్ గారు ఈరోజు ఫలాన విషయం నేను నేర్చుకున్నానని. అంటే ఏంటి? జీవవృక్షాన్ని మీరు పట్టుకుంటున్నారు, జ్ఞానం దొరుకుతుంది, దైవ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం మీ మనసులో ప్రవేశిస్తుందంటే ఇప్పుడు మీలో జీవవృక్షం ఉన్నట్టే. హల్లెలూయా. ఎవరికి దేవుని వాక్యం వచ్చిందో వారు దేవుని కుమారులని బైబిల్లో ఉందండి. మీ మనసులో కొన్ని దేవుని వాక్యాలు అవి ఒక ఫ్లాష్ లాగా ఉంటే మీరు జీవవృక్షాన్ని పట్టుకున్నట్టే, పొందినట్టే. కనుక ఆదామవులు మిస్ అయిన జీవవృక్షాన్ని మనం మిస్ కాలేదు. ఎలా, ఏ రూపంలో మనం అది అనుభవిస్తున్నాం? జ్ఞానము, వివేచన, దైవ జ్ఞానము, వాక్య వివేచన మనం సంపాదించుకోవడం ద్వారా మనం దాన్ని అవలంబిస్తూ ఆ జీవవృక్షాన్ని మనం పట్టుకోగలుగుతున్నాము. తర్వాత నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. మనం ఎలా నీతిమంతులు అవుతాం? నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు కదండి, బైబిల్లో ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. మరి అలాంటప్పుడు మరి నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము ఎలా రాశాడు? మనం నీతిమంతులు కానప్పుడు మనం ఫలం ఇస్తే ఎలా ఇస్తాం? బైబిల్లో ఏంటంటే, యేసే మన నీతి, యేసుక్రీస్తు మన నీతిగా ఉన్నాడు. కనుక యేసులో మనము నీతిమంతులుగా తీర్చబడి మన ఆధ్యాత్మిక ఫలం మనం ఇతరులకు చూపించడం ద్వారా మనం జీవవృక్షంలా మనమే మారిపోతాం. హల్లెలూయా. మనమే జీవవృక్షం అయిపోతాం అండి. అంటే మన బట్టి చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, చచ్చిపోయిన వాళ్ళు మన బట్టి బ్రతుకుతారు. చచ్చిపోయిన స్థితిలో ఉండేవారు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు బ్రతుకుతారన్నమాట. చచ్చిపోయిన స్థితిలో ఉండేవాళ్ళు మన పలకరింపు చూసి బ్రతుకుతారండి. అంటే మన దేవుడు ఒక జీవవృక్షంగా మనల్ని తయారు చేస్తున్నాడు. అయితే యేసు క్రీస్తు అనే నీతిని మనం ధరించుకుంటాం. మన సొంత నీతి లేదండి. మన సొంత నీతి దేవుని సందులో ఎలా కనిపిస్తుంది అండి? మురికి గుడ్డల్లా కనిపిస్తుందట మన సొంత నీతి. కనుక యేసు క్రీస్తు ద్వారా మన అతిక్రమములు పరిహరించబడి మన దోషములకు పరిహారం పొందినప్పుడు, క్షమాపణ పొంది ఆయన నీతిని మనం అనుసరించేటప్పుడు మనం జీవ వృక్ష ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము. నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. అంటే మనం జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి మనం నీతిమంతులుగా మార్చబడి మనం జీవిస్తుంది ఎందుకు తెలుసండి? ఇతరుల కోసం. ఇతరులు, నీవు ఒక జీవవృక్షంగా మారి నీవు ఇతరులకు రక్షించాలంటే రక్షణ మార్గాన్ని చూపించాలని దేవుడు నిన్నే ఒక జీవవృక్షంగా మార్చాడు. అది ఎంత అద్భుతమైన అనుభవం అండి. నువ్వు నీవే ఇప్పుడు జీవవృక్షం. ఏదైనా తోటలో ఆ జీవవృక్షాన్ని ఎవరూ చేరలేరు. ఖడ్గ జ్వాలలు పెట్టబడ్డాయి, కెరూబులు కాపలా కాస్తారు. అయితే ఈరోజు నీవే ఒక జీవవృక్షం, నీవిచ్చే ఫలమే ఒక జీవవృక్షం. కాబట్టి ఇతరులు నీ యొద్దకు వస్తారు, రక్షణ పొందుతారు. నీవు ఇతరుల యొద్దకు వెళ్తావు, రక్షణ పొందుతారు.
ఎంత అద్భుతమైన మాట అండి. అంటే అసలు నా జీవితం పనికిరాని జీవితం అనుకున్నాను, వేస్ట్ కార్డ్ అనుకున్నాను, నా వల్ల నాకే ఉపయోగం లేదనుకున్నాను, నా బతుకు వేస్ట్ అయిపోయింది, నా జీవితంలో నాకు నా సంతోషం ఇక దొరకదు అనుకున్నాను. అలాంటి నన్ను యేసుక్రీస్తు ఒక జీవవృక్షంగా మార్చాడు. నాకెంత సంతోషం. చాలండి, నేను ఎగిరి గంతులేయడానికి ఈ ఒక్క మాట చాలు నాకు. నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండడానికి ఈ ఒక్క మాట చాలు. నేను ఇతరులను రక్షించగల జ్ఞానము యేసులో సంపాదించుకొని నేనే ఇప్పుడు ఒక జీవవృక్షంగా ఉన్నాను. నన్ను పట్టుకునేవారు, నాతో మాట్లాడేవారు బతుకుతారు. అదెంత సంతోషం అండి. ఆ భరోసా ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి మాట అనుకోండి, యేసుక్రీస్తులో నేను నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తులో నేను నీతిమంతురాలని, నేను ఇచ్చే ఫలము జీవవృక్షము, నేను నాకు కలిగిన దైవ జ్ఞానము ఇతరులను రక్షించడానికి ఉపయోగపడుతుంది. నాకు కలిగిన దైవ జ్ఞానంతో నేను ఇతరులను రక్షిస్తాను. ఈ మాట ఈరోజు అందరు చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి, నేను యేసు క్రీస్తులో నీతిమంతుణ్ణి. అందరు చెప్పండి నాతో పాటు, యేసు క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి. నేను దైవ జ్ఞానము కలిగి ఇతరులను రక్షణ మార్గంలోనికి నడిపిస్తాను. హల్లెలూయా, ఎంత అద్భుతం. నేను చెప్పమంటే మీరు చెప్పగలిగారంటే ఆ చెప్పగలిగిన భరోసా ధైర్యం దేవుడు మీకు ఇచ్చినట్టే కదండి. మీకు ఆ భరోసా అయితే ఎలా చెప్తారు? మీరు ఎట్టి భరోసా చెప్పలేరే. ఇప్పుడు గ్రీష్మ లాంటి పాపని మనం పిలిచి, అమ్మ నేను ఇక ఒక మాట చెప్తాను చెప్పమ్మా అంటే, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్పండి చెప్తుందండి? ఎట్టి భరోసా చెప్పదు. అదేంటి పాస్టర్ అబద్ధం చెప్పమంటున్నారు అంటే అప్పుడు మొహమాట పడుతుంటుంది, చెప్పలే. ఎందుకంటే తను చిన్న పిల్ల కూడా అబద్ధం చెప్పండి చెప్పదు. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పమంటే చెప్పదు. ఎందుకంటే నేను అమ్మాయిని కదా, నేను అబ్బాయిని కాదు కదా. అలాగే నేను ఇప్పుడు చెప్పమంటే ఎందుకు చెప్పేస్తారు? మీరు పరిశుద్ధాత్మను మీకు ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి చెప్తారు. నేను యేసుక్రీస్తులో నీతిమంతుణ్ణి, నేను యేసుక్రీస్తులో నీతిమంతురాలని అని చెప్పినప్పుడు మీరు చెప్పారంటే అర్థమేంటి? పరిశుద్ధాత్మడు మీలో ఉన్నాడు. ఆ పాటలు చెప్పేటప్పుడు మీ గుండె గతుక్క మనట్లేదు, మీ గుండెలో భయం రావట్లేదు. అంటే మీకు భరోసా ఇచ్చాడు దేవుడు. మీరు చెప్పగలుగుతున్నారు, నేను దైవ జ్ఞానం కలిగి ఇతరులను రక్షణ మార్గంలోకి నడిపిస్తాను అని చెప్పండి. మీరు చెప్పారు అంటే పరిశుద్ధాత్ముడు మీలో ఆ సాక్ష్యాన్ని ఉంచాడు. నేను చెప్పడం లేదు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మీతో చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటలు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ జీవ వృక్షంగా మార్చబడ్డారు. మీరే ఒక జీవ వృక్షం అయిపోయారు ఇప్పుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరికొన్ని మాటలు చూపిద్దాం. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించరు. ఇంతకు ముందు ఏం చదువుకున్నాం? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు ధన్యుడు. దాన్ని అవలంబించేవారు కదా జీవవృక్షం. ఆ దైవ జ్ఞానాన్ని అవలంబించేవారు జీవవృక్షాన్ని సంపాదించుకున్నట్టే నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము. తర్వాత ఇప్పుడు చూడండి, కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును. ఓకే, అపోస్తలైన పౌలు ఒక అద్భుతమైన కోరిక కోరాడండి. మంచిగా ఉండాలన్న కోరిక నాకు ఉంది, కానీ మంచిగా ఉండలేకపోతున్నాను. చెడ్డగా ఉండకూడదు అనుకుంటాను, కానీ చెడ్డగా ఉండాల్సి వస్తుంది. అయ్యో నేను చేయగోరే మంచి చేయగోరక, నేను చేయగోరని చెడు చేస్తాను. ఇంత ఘోరమైన పరిస్థితి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయితే యేసుక్రీస్తు నియమము ఆ మరణంలో నడిపించే ధర్మశాస్త్రం నియమం ఇచ్చి నన్ను విడిపించిందని చెప్తాడు. యేసుక్రీస్తులో అపోస్తలైన పౌలు కోరిక సిద్ధించినప్పుడు నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటాడు. లాస్ట్కి నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. తన
మనోవాంఛ సిద్ధించింది. ఈరోజు మన మనోవాంఛ ఏంటండి? యేసు క్రీస్తులోనే మనం నడవాలి. ఆ సర్వసృష్టికర్తతోనే మనం జీవించాలి. అది మన ఆత్మలో కోరిక, ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈ లోకపు సంబంధమైన పనికిరాని విషయాలు విడిచిపెట్టాలి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, వీటిని కాలుతో తన్ని పడేయాలి. నేను దేవుల్లోనే బ్రతకాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. ఇది మన మనోవాంఛండి, మన ఆత్మలో ఎక్కడో ఉన్న వాంఛది. అయితే అది యేసుక్రీస్తులో సిద్ధించింది. సిద్ధించిన మనోవాంఛ పేరేంటండి? జీవవృక్షం. హల్లెలూయా. మీరు ఆధ్యాత్మికంగా దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయ్యారో అప్పుడు మీ మనోవాంఛ సిద్ధించింది, మీ హృదయపు కోరిక నెరవేరింది, ఇప్పుడు మీరు ఒక జీవవృక్షంగా మారిపోయారు. అబ్బా, ఫిజికల్ గా ఆదాము హవ్వలకి దూరం అయిపోయిన జీవవృక్షాన్ని ఇప్పుడు స్పిరిచువల్ గా మనకు దగ్గర చేశాడు, మనల్నే చేశాడు. అలాగా దైవ జ్ఞానము జీవవృక్షం, నీతి మంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఎంత అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ మన కోసం రాసించాడండి. తర్వాత సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండినడ ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుక జీవవృక్షం, ఇది మనకు చాలా కష్టం అండి. ఇంకా ఆ విషయంలో మన నాలుక సాత్వికంగా మారిందని నాకేం నమ్మకం లేదు. అప్పుడప్పుడు అరుస్తున్నాను కదా నేను, అప్పుడప్పుడు నా భార్య మీద అరుస్తున్నాను, అప్పుడప్పుడు దర్శన బాబు మీద అరుస్తున్నాను, ఇంకా నా నాలుక సాత్వికంగా మారలేదనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ జీవవృక్షం కోసం నేను ప్రయత్నం చేయాలండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఇప్పుడు నా నాలుకకు నేను ప్రాక్టీస్ చేస్తుంటాను, ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే ఇది ఇప్పుడు కాదండి, ఈ ట్రైనింగ్ ఎప్పటి నుంచి అంటే 1983లో నేను రక్షించబడినప్పుడు నుండి నా నాలుకను సాత్వికంగా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. 83 అంటే అది 17 సంవత్సరాలు, ఇది ఒక 20 సంవత్సరాలు, 37 సంవత్సరాలుగా నా నాలుకను సాధు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఒకటండి, మాట జారిపోయామా అది వెనక్కి తీసుకోలే, అది ప్రాబ్లం. ఈ ఇక్కడ వరకు అది ఉంటే కొంతవరకు పర్లేదు, అసలు అక్కడ వరకు కూడా రాకూడదు అనుకోండి, మనసులో కూడా ఉండకూడదు. కానీ అది పొరపాట్లు మనం బయట పెట్టామా, మనం తర్వాత ఆ విషయంలో మారుతాం. కానీ అది విన్నోళ్ళు, అది పడినోళ్ళు మారరు. అన్నారు కదా ఆ రోజు, అన్నారు కదా ఆ రోజు, అన్నారు కదా అంటుంటారు. అందుకనే సామెతోటి ఉంది, నూనె జారిపోయినా మాట జారిపోయినా వెనక్కి తీసుకోలేమంటారు కదండి. నూనె మాట, నూనె జారిపోతే అది ఎంత వెనక్కి తోడలేము, అలాగే మాట జారిపోతే వెనక్కి తీసుకోలేము. కనుక సాత్వికమైన నాలుక మనకు ఉండక, 100% సాత్వికం కోసం మాట్లాడుతున్నానండి నేను. నాకు 100% సాత్వికత ఇంకా నాకు రాలేదు, నాకు ఆ విషయంలో లోటుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా నా అంటే సెట్ సిచ్యుయేషన్లో ఆయా పరిస్థితుల్లో నా నాలుక జారుతున్నాను. ఆ నాలుక జారగడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, ఎదుటోడు గాయపడుతున్నాను, మనసు గాయపడుతున్నాను. గనుక ఇప్పుడు ఆ విషయంలో నాకు ఇంకా జీవవృక్షం రాలేదు. మీరు విషయం సంగతి, మీ సంగతి ఏంటి? మీరు మీ నాలుకల సంగతి ఏంటి? నా నాలుగు సంగతి చెప్పేశాను కదా మీకు. మీ నాలుకల సంగతి ఏమిటి? అది సాత్వికమైన నాలుకగా ఉందా లేదా ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో 3:4 కోసం ఏమన్నా రాశాడు చూడండి ఒకసారి. యాకోబు పత్రిక ఒకసారి యాకోబు పత్రిక 3:4 ఓకే. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైను మాట యందు తప్పని ఎడల, ఎవడైను మాట యందు తప్పని ఎడల, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎవడైను ఎవడైనా సరే మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గల వాడగును. అంటే మన శరీరం అంతా మన నాలుకలో దాగుంది అన్నమాట. మన మొత్తం టోటల్ శరీర అరికాలు మొదలుకొని శిరస్సు వరకు దేని దగ్గర ఉంది, దేని ఆధీనంలో ఉందండి, నాలుక ఆధీనంలో ఉంది. నీ నాలుకను నీవు స్వాధీనం చేసుకుంటే, నీ నాలుకను సాత్వికంగా మార్చగలిగితే నీ సర్వ శరీరాన్ని నీవు స్వాధీనం చేసుకోగలవు. అందుకనే అంటాడు నాలుక ఎంత చిన్న అవయవం చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పట్టి కదండి పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదము కదా. ఓడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత తిప్పబడు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి సాధు చేత సాధు కాజాలను. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనారు. అమ్మ చూడు వెలిసంతో మాట్లాడు, ఫోన్ చేస్తున్నాడు. ఓహో నర్సాపురం, నర్సాపురం వెలిసిన కాదు, ఉదయం ఫోన్ చేశారట అని చెప్పి మీటింగ్లో ఉన్నాను చెప్పి. ఓకే, అది ఏ నరుడును నాలుకను సాధు చేయనాడు. అది మరణకరమైన విషయంతో నిండింది, అది నిరర్థకమైన దుష్టత్వం. అయితే ఏ నరుడును నాలుకను సాధు చేయనాడు అన్నప్పుడు సాత్వికమైన నాలుక జీవవృక్షం అని బైబిల్ ఉంది. మరి ఎలాగ సాత్విక అవుతుంది? అది యేసు క్రీస్తు మాత్రమే సాత్వికంగా మార్చగలడు, సాధు చేస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు మాత్రమే ఆ పని చేయగలడు, ఇంకెవరు ఈ పని నాలుకను బాగు చేసే అవకాశం లేదు. రైట్, ఒకటి దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెడను. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా అంజురపు చెట్టును ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజురు పండ్లను కాయినా? అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఉరవు. మీలో జ్ఞాన వివేకము గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. మన నాలుకలో సాత్వికత కావాలి, మన నాలుకలో సాధుత్వం కావాలి, మన నాలుకలో వినయం కావాలి, మన మాటలోనే అదంతా కావాలని పరిశుద్ధాత్మను చెప్తున్నాడు. అందుకనే మన పెద్దలు వాళ్ళ మాట ఆచి తూచి మాట్లాడాలండి. ఆచి తూచి అంటే ప్రతి మాటకు బరువు ఉంటుందండి. ఒక మాట బదులు ఇంకొక మాట అంటే తేలిక బరువైన మాట బదులు తేలిక మాట పడితే అది ఎంత ప్రమాదమో తెలుసండి, చాలా ప్రమాదం. అంటే ఆ మాట నువ్వు ఎవరితో పలుకుతున్నావు, ఆయనకి నీకున్న రిలేషన్షిప్ ఏంటి, దాన్ని బట్టి ఉంటుందంట. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం గారు అంటే ఎట్టి బస్సు గారు అని మాట్లాడుతూనే ఉండాలి. నీవు ఒక్కసారిగా నా గారు కలపలేదనుకో ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు మీరు చూడాలి. ఆ వ్యక్తిని మీరు అవమానపరిచినట్టే. ఎప్పుడు మీరు గారు అని చెప్తూ ఒకసారి గారు లేకుండా పిలిచారనుకోండి, ఇప్పుడు ఏం లేదని. ఉదాహరణకి బిడ్డలు ఎప్పుడు కూడా ఇంట్లో కొంతమంది బిడ్డలు తండ్రిని నాన్న గారు అని పిలవడం అలవాటు అండి. నాన్నగారు రోజు నాన్నగారు అని పిలిచిన కొడుకు
ఒకరోజు నాన్న అంటే ఆ తండ్రి ఎంత అత్తయిపోతాడు ఎంత ఫీల్ అవుతాడు అదనమాట ఆ మీరు పలకాల్సిన మాట పలకపోయినా పలకకూడని మాట పలికిన ప్రమాదాలు అయిపోతాయి అందుకనే ఆచి తూచి మాట్లాడ ముఖ్యంగా మీరు ఉత్తరం రాసేటప్పుడు మెసేజ్ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా టైప్ చేయండి ఒక మాట వెళ్ళిపోయిందంటే వాళ్ళు అది సేవ్ చేసుకొని మాట మాటికి చదువుకుంటూ ఉంటారు మనం సారీ చెప్తాం సారీ నేను మిమ్మల్ని హర్ట్ చేశాను అంటాం దాన్ని వాళ్ళకి అది ప్రింటెడ్గా ఉండిపోయింది అది కాబట్టి మీరు మెసేజ్ పెట్టేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూల్గా మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అదే మన నాలుక ఇప్పుడు సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటే మన లాంగ్వేజ్ కదండి అది మాట్లాడినా టైప్ చేసినా ఒక బొమ్మ రూపంలో పంపినా అది అంతే అది ఎక్స్ప్రెస్ చేస్తాం ఈ మధ్యన ఇప్పుడు స్మైలీస్ పెడతారు కదండి ఒకదానికి ఒకటి పెడితే ఎంత ప్రమాదం ఇప్పుడు మనం ఆ స్మైలీస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి ఎంచుకోవాలి వాటికి కూడా ఒకదానికి ఒకటి బరువు ఉంటుంది అన్నమాట ఆ బరువు బట్టి వాటిని మనం ఏర్పాటు చేయాలి ఇలా ఎన్నో విషయాలు మన డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు మన లాంగ్వేజ్ మన కమ్యూనికేషన్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక సాత్వికమైన నాలుక అంటే బోల్డ్ విషయాలు వచ్చేస్తాయి అందులోకి సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండి కూడా ఆత్మకే భంగం అట చివరికి ఆత్మకే భంగం ఓకే తర్వాత చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట వినగాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తిన ఇప్పుడు ఫిజికల్ జీవవృక్షం కోసం మాట్లాడుతున్నాడు దేవుడు ఇప్పుడు ఇంతవరకు మనం స్పిరిచువల్ జీవవృక్షం కోసం మాట్లాడాం ఒకరోజు మనం నిజంగా జీవవృక్ష ఫలాన్ని భుజిస్తాం ఫిజికల్ గా హల్లెలూయా ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పుట్టారో చచ్చిపోయారు కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళెవరికి ఆ జీవవృక్ష ఫలం దొరకలేదు కానీ యేసుక్రీస్తులో నమ్మకం ఉంచిన మనం త్వరలోనే ఆ జీవవృక్ష ఫలాన్ని మన చేతులతో పట్టుకోబోతున్నాం మనం తినబోతున్నాం అయితే మరి పరలోక రాజ్యం ఆకలి ఉండదు కదండి ఆకలి తప్పలేవు కదండి ఇవన్నీ ఏంటి తినడం అంటే ఓకే ఆకలి కోసం తినమండి మనం ఆ టేస్ట్ వరకే తింటాం అది మళ్ళీ లోపలికి వెళ్ళి అరిగి మనకి ఎనర్జీ ఒకలే అసలు పరలోక రాజ్యంలో మన స్పెషల్ ఎనర్జీ దేవుడే మన ఎనర్జీ అక్కడ సూర్యుడు అక్కర్లేదు యేసు ప్రభు సూర్యుడు ఆయనే దేవాలయం అక్కడ దేవాలయం లేదు అన్ని ఆయనే మనకి ఆయనకి మన జీవం ఆయనే మనకి ఎక్స్ట్రా ఎనర్జీ అక్కర్లేదు ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయడానికి ఆయన ప్రేమను ఎంజాయ్ చేయడానికి తింటాం మనం జీవవృక్ష ఫలాలు తింటాం జీవజలాలు తాగుతాం అన్ని చేస్తాం అయితే ఆకలి కోసం కాదు ప్రాణం కాపాడుకోవడం కోసం కాదు మనం ఫిజికల్ గా జీవవృక్ష ఫలాలు తినబోతున్నాం హల్లెలూయా తర్వాత ప్రకటన 22:14 జీవవృక్షమును హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉదుకోగొను వారు ధన్యులు యేసుక్రీస్తు రక్తంలో మన వస్త్రాలు మనం ఉదుక్కుంటాం మనం ధన్యులు ఏం చేస్తామండి ఆ గుమ్మం గుండా పట్టణంలోకి వెళ్తాం వెళ్ళినప్పుడు మన హక్కు ఏం చేస్తాండి జీవవృక్షానికి హక్కు గలవాలి హల్లెలూయా ఈ భూమి మీద మనం జీవవృక్షాలుగా మారుతాం త్వరలోనే జీవవృక్ష ఫలానికి హక్కుగా సంపాదించుకుంటాం యేసు ప్రభు చేతిలోంచి మనం తీసుకొని దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు గనుక మనం చేయాల్సింది ఏంటండి గమనించాలి ఒకసారి ఇక్కడ నుండి ఒకసారి రిపీట్ చేస్తాను జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు దానిని అవలంబించిన వారికి అది జీవవృక్షము అంటే దైవ జ్ఞానం సంపాదించుకునే వారు జీవవృక్షం పొందినట్టే తర్వాత నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము యేసుక్రీస్తులో నీతిమంతులమైన మనం జీవవృక్షంగా మారిపోతాం మనం ఇతరులను రక్షణ మార్గం నడిపిస్తాం తర్వాత మనం సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం యేసుక్రీస్తులాగా మారాలని మనం మనోవాంఛ యేసుక్రీస్తులు తీర్చబడినప్పుడు మనం జీవవృక్షంగా మారిపోతాం ఇప్పుడు దీని విషయంలో మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం సాత్వికమైన నాలుక జీవవృక్షం ప్రభువా నా నాలుకను సాత్వికంగా చేయి నా భాషను సాత్వికంగా చేయి నా మెసేజ్ని నా తన కమ్యూనికేషన్ని సాత్వికంగా చేయి ప్రభువా అది జీవవృక్షంగా మార్చబడడానికి సహాయం చేయండి నేను పాపాన్ని జయించి శరీరాన్ని జయించి లోకాన్ని జయించి
నీ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని నేను భుజించేలా సహాయం చే తండ్రి. నేను నీ నీ రక్తంలో నా వస్త్రాలు కడుక్కొని నాయన ఆ జీవ కుమ్మలో ఉండా పట్టణంలో ప్రవేశించి ఆ జీవవృక్షానికి హక్కు గల వ్యక్తిగా మారడానికి సహాయం చే ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా తల్లు వంచండి. మా చెల్లి వల్లి గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అమ్మా చాలా కాలానికి వచ్చారు కదా, మీ మైక్ ఆన్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి. చూడండి అన్మ్యూట్ మై సెల్ ఫోన్స్ ఉంటుంది అని ఒక్కండి. వెరీ గుడ్ వెరీ గుడ్, అంతే. మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మహాగరుడు వేరు మా పట్ల తండ్రి, నీ పరిశుద్ధ నామకు లెక్కలైన వందనాలు స్తుతులు స్తోత్రాలు బాబు. బాబు ఎన్ని దినాల నుంచి నాయన పని ఒత్తిడి ద్వారా నాయన నీ వాక్యము వినడానికి రాలేకపోయాం బాబు, దయతో క్షమించండి ప్రభు. నాయన అనేక దినముల నుంచి నాయన నాయన మరి నాయన సంఘంలో పాల్పంచుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం బాబు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నాయన నీవు ఇచ్చిన మార్గం తండ్రి నాయన మరి నాయన శాలేమన్న అంకుల చేత అన్నయ్య చేత ఇస్తున్న వాక్యమే మాకు ఆధారం ప్రభు. నాయన ఎక్కడ వాక్యం లేదు దేవుని సేవలో నాయన దేవుని దేవాలయంలో వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం బాబు, దయతో కనికరించండి నాయన. అవకాశాన్ని కూడా మీరు ఇస్తున్నారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభ. ఇప్పటి వరకు తండ్రి సాత్వికమైన నాలుక గురించి నాయన అన్నయ్య చెప్తుండగా విన్నాం ప్రభు, అటు నాలుకను మాకు కూడా దాయిచ్చేయండి నాయన. ఏసయ్య సహాయం చేయండి నిజమే ప్రభు. నాయన మా నాలుకతో తండ్రి నాయన అసందర్భపు మాటలు నాయన నాయన వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతున్నాం, దయతో క్షమించండి మన్నించండి ప్రభు. నాయన సాత్వికమైన నాలుకను నాకు మాకు దాయిచ్చేయండి నాయన. నీకు లోబడి ఉండే భాగ్యము దాయిచ్చేయండి, నీ అందు భయభక్తులు కలిగి జీవించటకు కృప దాయిచ్చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు బాబు, నీకు స్తోత్రాలు నాయన. ఏసయ్య ఇంతవరకు నాయన మరి తండ్రి నాయన ప్రపంచ దేశాల్లో నాయన మరి కరోనా వ్యాధితో బారిన పడిన బిడ్డలు ఎంతో మంది నాయన, మరణమైన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభ. మమ్మల్ని అయితే తండ్రి నాయన మీరు కాచి కాపాడుతున్నారు ప్రభ. నాయన మరణం నుంచి మమ్మల్ని విడిపిస్తూ ఉన్నారు, అనారోగ్యం నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు బాబు. నీకే వందనాలు స్తోత్రాలు నాయన, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం బాబు. మీకు కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన. నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు నాయన. వాక్యం అందిస్తున్న ఈ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన, ఆయనకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాయన నాయన దేవుని వాక్యాన్ని మరొక ధ్యానించటకు నిన్ను ప్రార్థించటకు మాకు శక్తిని బలాన్ని ఇవ్వండి బాబు, సహాయం చేయండి నాయన. అయ్యా నాయన ఈ రోజు చెప్పిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఒక దినము నాయన నాయన వాక్యంలో పాల్పంచుకోవడానికి మాకు సహాయము చేయమని, చిన్న విజ్ఞాపనాన్ని సన్నిధికి చేర్చుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట అతి వినయంతో వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ఆమేన్. థాంక్యూ అమ్మా, థాంక్యూ. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడం అపరాధం చేసిన క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోని సహవాసము, శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం మనకందరికి తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, amen. అందరికి వందనాలండి. మరి మహర్షి గారు చిన్న సాక్ష్యం చెప్పాలి. నిన్నటికి 40 రోజులు పూర్తి చేశారు. 40 రోజులు అద్భుతమైన పరిచయ సంగీత పరిచయం చేశారు కనుక మహర్షి గారు సాక్ష్యం చెప్తారు. కరోనా వైరస్ ముందు
విశాఖపట్నంలో మూడు బ్రాంచ్లు స్థాపించాను క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్. ఆ మూడు బ్రాంచ్ల్లోనే కొంతమంది విద్యార్థులు లిమిటెడ్గానే వచ్చేవారు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగేది. అయితే మరి అనుకున్న విధంగా దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం ఉంది. అంతకంటే అసలు మాటల్లో చెప్పలేని అనుభవం. ఇంతమందికి ప్రతిరోజు అక్కడ మూడు బ్రాంచ్లోనూ రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అట్లా ఏదో చెప్పి అయ్యేది. కానీ ఈరోజు ఎంతో మంది ప్రత్యక్షంగా హాజరై నేర్చుకున్న వాడు కొంతమంది అయితే ఇక వీడియోస్ చూసి రోజుకి ఎన్నో ఫోన్స్ వాళ్ళందరూ దీని వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు. దేవునికి వందనాలు. ఇది అదే చెప్తున్నాను కదండి మాటల్లో మనకి కొన్ని కొన్ని దేవుని కార్యాలు అర్థం కావు. బియాండ్ అవర్ నాలెడ్జ్ అర్థం కావు. అలాగే యూకే వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఫ్రైడే మళ్ళీ వాళ్ళకి ఒక క్రాష్ మళ్ళీ ప్రత్యేకంగా. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అన్నది అంతు పట్టడం లేదు. ఇది కేవలం డాక్టర్ గారు ప్రతి ఇల్లు ఒక మ్యూజిక్ కాలేజ్ బ్రాంచ్ అయ్యంతవరగా ప్రతి ఇల్లు ఒక అలాగే అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆనందంగా వింటున్నారు చక్కగా అలసట లేకుండా. నేను అలసట లేకుండా చెప్తున్నాను. ఎక్కడికి పరుగులెత్తవలసిన పని లేకుండా అందరినీ దేవుడు ఇలా కలుపుతున్నాడు. అది ఆశ్చర్యం. మరి 40 రోజుల ప్రత్యేకత ఉంది అని చెప్తున్నారు శాలిం గారు. వాక్యానుగుణంగా 40 రోజులకి ప్రత్యేకత ఉంది కదా. 40 రోజులు ఉపవాసాలు 40 రోజులు 40 రోజులు 40 రోజులు అని చాలా సార్లు వింటాం మనం వాక్యంలో దేవుని వాక్యం. అలాగే 40 రోజులు ఎంత సునాయాసంగా పూర్తయ్యాయి అంటే అంత సునాయాసంగా పూర్తయ్యాయి. చాలా బాగా నేర్చుకుని బాగా పాడుతున్నారు. పెద్దలందరూ వస్తున్నారు సాక్ష్యం. మన ఆశీర్వాదం గారు, శీల్ ప్రకాష్ గారు, డాక్టర్ గారు, తిమోతి గారు, మాషి గారు అయ్యా 40 రోజులు ఆ పూర్తయిన రోజున 7 రోజులు పిల్లలు పూర్తయింది. ఏడు నంబర్ కూడా ప్రత్యేక స్థానం ఉంది బైబిల్లో కూడా. నిన్న 7 రోజులు పిల్లల పాఠాలు 40 రోజులు పెద్దల పాఠాలు అయ్యాయి. దేవుడు అనుకోకుండా అలా సెట్ చేసి పడేశాడు. అయితే అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ రెగ్యులర్ గా చెప్పే కొంతమంది రాలేకపోయారు. మొదటి వారు చివరి వారు మొదటి వారు అవుతారని అలా అయింది అనమాట. అయితే ఇది గొప్ప సాక్ష్యం అండి నా జీవితంలో కూడా చాలా గొప్ప సాక్ష్యం. కట్టి పడేసినట్టు అయింది. దేవుడే మనల్ని కొన్ని ఎంచుకోబడితే ఇంకా దాన్ని తప్పించుకుని ఎక్కడికే పారిపోలేము. దేవుని మాట కాదని ఎక్కడికి పారిపోతాను నేను, ఎక్కడికి వెళ్ళిపోవాలి. జీవితం యోనలాగా అవుతుంది అంతే. అది కూడా ఒక పెద్ద సాక్ష్యం. కనుక దయచేసి అందరు రండి. పెద్దలు అందరూ వచ్చి కనిపిస్తున్నారు. ఇవాళ శాంతిమూర్తి గారు కనిపించలేదు. అందరూ వస్తున్నారు. మరి నిన్న 40 చప్పట్లు కొడదాం అనుకున్నాను, నిన్న అవ్వలేదు. ఇప్పుడు కొడదాం అనుకుంటున్నాను. అందరూ మీ మైక్స్ ఆన్ చేయండి. చెప్తానండి అందరు రండి. పెద్దలు కూడా వినండి కొత్త కీర్తన. అమ్మ మీరు కూడా శైలేష్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు, అందరు రావాలి. థ్యాంక్స్ అండి. మనోహర్ గారు రండి, అందరు రండి. డాక్టర్ గారు ఏదో చెప్తారు. డాక్టర్ శామ్యూల్ గారు, డాక్టర్ గారు సారీ డాక్టర్ మైక్ ఆన్ చేయండి సార్. మైక్ ఆన్ చేయండి సార్ డాక్టర్ గారు. చెప్పండి సార్. త్రాహిమాం ఒకసారి వినిపించండి. త్రాహిమాం అమ్మాయి స్వరం కావాలా లేకపోతే పాట కావాలి? పాట కావాలండి.
ఓకే మరి మూడు వందల పదమూడవ కీర్తన అది చౌదరి గారు అంతే ఆయన రాసింది ప్రార్థన నేను పాట పాడేటప్పుడు నోట్స్ కూడా దగ్గర పెట్టుకుంటాను అది మా అలవాటు మీకు కూడా వచ్చిందా ఆ స్వరం ఇప్పటికే రాహిమాం స్వరం కూడా మీకు కూడా వచ్చింది రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరేది నిప్పుడు రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావే గవ్వ చేయరాని చెట్ట కర్మేంద్రియాధీనుడనై గవ్వ పాలై నేనెంతో నెవ్వ బొంది త్రౌచున్న కొలది పెరుగు తరగదు ఉన్న పాపరాశి ఇవిధమున చెడిపోతిని నేమిసేతును రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావే ఇంకొక ఇంకొక చరణం కూడా పాడండి సార్ మరొక లాస్ట్ చరణం పాడేయండి లాస్ట్ చరణం నిన్ను చేరి సాటి లేని నిత్యానంద మందబోవు చున్నప్పుడు నిందలు నాకెన్ని చేరినా విన్నదనము లేకుండాని పేనమదికి ధైర్యమిచ్చి ఎన్నిట రక్షించితివిన ఎన్న నీకు స్తోత్ర రాహిమాం క్రీస్తు నాథ దయ చూడరావి సారి మమ మా మగ మప పాదాస దశ సని దప గగ గ పద పద సాస సని దప మగ రి రి సరి గప మగ రి గరి స పురుషోత్తం చౌదరి గారి కీర్తన ఈవేళ కొత్తది ఆశీర్వాదం గారు అందరు రండి నిన్నరేయో నరు ఆయన ఆయన సాహిత్యం ఆయన బాణీలు ఇంకా అవి చాలా గొప్పవండి అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకున్నాను తప్పకుండా రండి అందరూ 8:30 కల్లా చేరదాం మనం థ్యాంక్ యూ అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ